విశాఖపట్నంలో దారుణం జరిగింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై సహచర విద్యార్థులు మృగాళ్ల లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయింది బాధితురాలు. తనలో తానే కుమిలిపోయింది. జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక బాధపడింది. అనుక్షణం భయంతో బతికింది. ఆ భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించింది. తండ్రి చూసి అడ్డుకోవడంతో ఆత్మహత్యా ప్రయత్నం విఫలం కాగా కూతురు అలా చేయడానికి కారణం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు తండ్రి. నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను తప్ప ఇంకెవరిని నా జీవితంలో ఊహించుకోలేను, నువ్వు లేకపోతే నేను లేను అంటూ సినిమా డైలాగ్లు గట్టిగానే దట్టించాడు. దాంతో లాస్ట్ స్టూడెంట్ ఐస్లా కరిగిపోయింది. అతడి బిల్డప్, మాటల గారడి అంతా నిజమని నమ్మింది. పూర్తిగా అతడి మాయలో పడిపోయింది. ప్రేమికులన్నాక సినిమాలు, షికార్లు మామూలే. ఓ రోజు అమ్మాయిని తన వెంట తీసుకెళ్లాడు. ఇలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం, తొందరపడదామన్నాడు. బలవంతం మీద అయినప్పటికీ ఆ అమ్మాయి ఒప్పుకుంది. శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాతే అతడి అసలు స్వరూపం బయటపడింది. తన ప్రియురాలని స్నేహితులతో పంచుకున్నాడు. స్నేహితులంతా కలిసి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు గురి చేశారు. దిక్కుతోచని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయబోయింది. విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రేప్ కేసు సిటీలో సంచలనంగా మారింది. విశాఖలోని ఎండాడ సమీపంలో ఎన్వీపీ లా కాలేజీలో న్యాయ విద్య చదువుతున్న విద్యార్థిని తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 10వ తేదీన బాధితురాలు తన బాయ్ ఫ్రెండ్ వంశీతో కలిసి విశాఖపట్నంలోని కంబాలకొండ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వంశీ బలవంతం చేయడంతో శారీరకంగా కలిశారు. అదే నెల 13న మాట్లాడాలి అని చెప్పి బైక్ ఎక్కించుకుని దాబా గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ రూమ్ కి తీసుకెళ్లాడు. రూమ్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంశీ స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్ లు ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేస్తూ ఆ దారుణాన్ని మొబైల్లో వీడియో తీశారు. విషయం బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పరువు తీస్తామని బెదిరించారు. ఆనంద్, జగదీష్, రాజేష్ల దుర్మార్గాలు అంతటితో ఆగలేదు. వీడియోలు చూపిస్తూ బాధితురాలని తరచూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ప్రియుడు వంశీ కూడా తన స్నేహితులకు సహకరించాలంటూ తన ప్రియురాలిపై బలవంతం చేసేవాడు. కొంతకాలం కామాంధులు కామ్గా ఉన్నారు. ఈలోపు బాధితురాలు మానసికంగా కుంగిపోయింది. 2 నెలల తర్వాత మళ్లీ ఆ కామాంధులు నిద్రలేచారు. తమ దగ్గరికి రావాలంటూ బలవంతం చేశారు. లేదంటే ఆ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించారు. భయపడిపోయిన బాధితురాలు కాలేజీకి కూడా వెళ్లడం మానేసింది. ఆ నలుగురి వేధింపులు భరించలేకపోయిన విద్యార్థిని ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఆ ప్రయత్నం చేస్తుండగా తండ్రి చూసి కాపాడాడు. ఎందుకిలా చేస్తున్నావని అడగ్గా జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పి బావురు మంది బాధితురాలు. తండ్రి సాయంతో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే ఘటన జరిగిన ప్రాంతం టూ టౌన్ లిమిట్స్ లోకి వస్తుందని చెప్పి అక్కడికి పంపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆనంద్, రాజేష్, జగదీష్ లతో పాటు ప్రియుడు వంశీలను అరెస్టు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి ఆ నలుగురిని రిమాండ్ కు తరలించారు.